మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ డైరెక్టర్లలో కొంతమంది దర్శకులు మాత్రమే రీమేక్లు చేయకుండా స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. అందులో రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ లాంటి డైరెక్టర్లు ముందు వరుసలో ఉన్నారు. ఇక వాళ్ల కెరియర్ లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రీమేక్ మూవీస్ చేయకపోవడం విశేషం. ఎందుకంటే వీళ్ల కథలను వీళ్లు రాసుకుని ది బెస్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక రీమేక్ సినిమా అంటే ఆల్రెడీ చూసేసిన సినిమానే మళ్లీ తీయాలి కాబట్టి వాళ్లు ఎలా అయితే తీశారో మనం కూడా అలానే తీస్తాం, దాంట్లో వైవిధ్యం ఏమీ ఉండదు అనే ఉద్దేశంతోనే వీళ్లు రీమేక్ సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ రీమేక్ అనే పదాన్ని కూడా వినడానికి ఇష్టపడడు. ఎందుకంటే ఆయన సినిమాలను వేరే వాళ్లు రీమేక్ చేసి సక్సెస్ లు సాధించాలి తప్ప తను వేరే వాళ్ల సినిమాలను రీమేక్ చేసి సక్సెస్ సాధించే అవసరమైతే లేదు. ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ కొనసాగుతున్నాడు కాబట్టి తను ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఉన్నాడు. ఇక ఇలాంటి సమయంలో తనకి రీమేక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక సుకుమార్ కూడా మొదటి నుంచి తన వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేసే విధంగా ఎంటర్టైన్ చేస్తూనే తన సినిమాలను సక్సెస్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఈయన సినిమాలు అప్పుడప్పుడు ప్రేక్షకులకు పజిల్ పెడుతూ ఉంటాయి. వాటిని సాధించే క్రమంలో ప్రేక్షకుడు తన మీద తనే విజయం సాధిస్తూ ఉంటాడు. ఇలా మొత్తానికైతే మన స్టార్ డైరెక్టర్ రీమేక్ సినిమాలని చేయడానికి ఇష్టపడడం లేదు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.